హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ శ్రీనాథ్ మిటపల్లి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి మే ఐదు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ హాల్ ఓజెరే గారు తెలిపినటువంటి దాని ప్రకారం ఈ సంవత్సరం ఈద్ ఉల్ ఇఫ్తార్ మొదటి రోజు మే పదమూడు గురువారం రోజున స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి కువైట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఎవరినైనా రిజిస్టర్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి అలాగే ఎవరైనా రిజిస్టర్ చేసుకోనుంటే వాళ్ళు మీ వ్యాక్సిన్ డేట్ వచ్చినంత వరకు వెయిట్ చేయమని చెప్పేసి చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకోనుంటారో వాళ్ళు కొంతమందికి అయితే కొద్దిగా ఇంకా డేట్లు ఏదైనా రాలేదు కొంతమందికి వన్ వీక్ అయింది టెన్ డేస్ అయింది వన్ మంత్ అయింది టూ మంత్స్ త్రీ మంత్స్ కూడా దాటిపోయింది కానీ ఇంతవరకు అయితే వాళ్ళకి డేట్లు రాలేదు సో రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళకి డేట్ ఏదైనా వస్తుంది కానీ అంతవరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ప్రతిరోజు మీరు మెసేజ్లు చెక్ చేసుకోండి లేదు అంటే తప్పనిసరిగా రెండు రోజులకి ఒకసారి అయినా చూడండి ఎందుకంటే వీళ్ళు ఒక మూడు నుంచి నాలుగు రోజులకు ముందు మాత్రమే మీరు మెసేజ్ పంపించడం జరుగుతున్న వాళ్ళు కాబట్టి రెండు రోజులకు ఒకసారి అయినా సరే మీరు మెసేజ్ చెక్ చేసుకుంటూ ఉండండి ఏ సమయంలో అయినా సరే మీకు మెసేజ్ రావచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతానికి కోవిడ్ ప్రభుత్వం ఇంకొక విషయం కూడా ఆలోచించడం జరుగుతోంది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఈ కరోనా వ్యాక్సిన్స్కి డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల డిమాండ్ తగ్గ సప్లై అయితే కనుక రావట్లేదు అంటే ఇక్కడ ఎన్ని అయితే మనకి వ్యాక్సిన్స్ కావాలో అన్ని వ్యాక్సిన్స్ మనకి అందట్లేదు ఎందుకంటే అన్ని దేశాలకి డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మిగతా దేశాలు కూడా పంపించడం జరుగుతోంది దానివల్ల ఇక్కడికి రావాల్సిన వ్యాక్సిన్స్ అయితే రావట్లేదు దీని కారణంగా కోవిడ్ ప్రభుత్వం ఒక విషయాన్ని అయితే ప్రస్తుతానికి ఆలోచిస్తుంది అది ఏమిటంటే ఈ కరోనా వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మిక్స్ చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లో మ్యాక్సిమం ఎక్కువగా ఇస్తున్నది ఏంటంటే ఈ ఫైజర్ వ్యాక్సిన్ ఇస్తున్నారు అలాగే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది సో ఫైజర్ వ్యాక్సిన్ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ కూడా మళ్ళీ ఫైజర్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఆక్స్ఫర్డ్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ మళ్ళీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మడోనా వ్యాక్సిన్ తీసుకుంటే మళ్ళీ మడోనా ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు కోయిట్ ప్రభుత్వం ఏమని ఆలోచిస్తుందంటే ఇప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ ఫైజర్ అనుకోండి సెకండ్ డోసు ఫైజర్ కాకుండా ఆక్స్ఫర్డ్ గాడి ఇస్తే ఎలా ఉంటుంది అలాగే ఫస్ట్ డోస్ ఆక్స్ఫర్డ్ తీసుకున్నారు సెకండ్ డోస్ ఫైజర్ కానీ లేదంటే మోడర్నా కానీ ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని గురించి ప్రస్తుతానికి అధ్యయనం చేస్తున్నారు దీని గురించి కొన్ని దేశాలతో కూడా వీళ్ళు సంప్రదింపులు జరుగుతా జరపడం జరుగుతూ ఉంది ఎందుకంటే కొంతమంది ప్రముఖులు ఉంటారు కదా వారి సలహాలు సలహాలుగా తీసుకోవడం జరుగుతుంది సో కోవిడ్ ప్రభుత్వం ఏదైనా ఆలోచిస్తుంది బహుశా ఇది కనుక సక్సెస్ అయినట్టయితే ఫ్యూచర్లో ఫస్ట్ వ్యాక్సిన్ ఒక డోసు ఏదైనా తీసుకొని సెకండ్ డోసు ఇంకొక వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటే సేమ్ అదే తీసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు సో దీని గురించి ప్రస్తుతానికి అధ్యయనాలు మాత్రమే జరుగుతున్నాయి ఒకవేళ ఇది కనుక ఓకే అయితే మీకు ఏ వ్యాక్సిన్ అయినా సరే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకొచ్చి మీకు అందివ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఫైజర్ అనుకోండి మీకు ఫస్ట్ డోస్ ఫైజర్ ఇచ్చారు మళ్ళీ మీకు ఫైజర్ ఇవ్వాలంటే ఆ డిమాండ్ తగ్గ సప్లై లేనప్పుడు మీకు ఇవ్వడానికి అది కుదరదు చాలా టైం పట్టచ్చు మీకు యాక్చువల్ అది ఒక నాలుగు వారాల తర్వాత ఇవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆరు వారాలు అంటున్నారు అది ఇంకా రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టచ్చు సో అప్పుడు మనకి లేట్ అయిపోతుంది కాబట్టి ఆ వ్యాక్సిన్ తీసుకున్నా సరే ఉపయోగాలు ఉండకపోవచ్చు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ ప్రభుత్వం ఈ విధంగా ఆలోచన చేయడం జరుగుతుంది సో ఇది కనుక సక్సెస్ అయితే మనకి వ్యాక్సిన్ కొరత అనేటువంటిది లేకుండా మనకి ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవడానికి కుదురుతుంది కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు తెలిపిన దాని ప్రకారం కువైట్లో కరోనా ప్రభావం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఒక పదహారు వందల ఒక మంది అయితే ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది సో ఇకపైనైనా సరే మరణాలు బాగా తగ్గిపోయి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్స్ తీసుకుని కొత్త కేసులు తగ్గి అలాగే కోలుకునే వారి సంఖ్య పెరిగి అలాగే మరణాలు బాగా తగ్గిపోవాలని చెప్పేసి ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ఆశిస్తున్నారు దానికి తగ్గట్టు వ్యాక్సిన్స్ అందించడం కానీ ఆరోగ్య జాగ్రత్తలు కానీ తీసుకోమని చెప్తున్నారు సో వాళ్ళవంతు ప్రయత్నం వాళ్ళు చేయడం జరుగుతుంది మన ప్రయత్నం కూడా మనం చేద్దాం సామాజిక దూరం అలాగే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించడం ఇలాంటిగా కానీ అయితే మనం కూడా కొద్దిగా కరోనా కేసులు తగ్గించిన వాళ్ళం అవుతాం ఇవాళ అరబ్ టైమ్స్లో వచ్చినటువంటి ఒక కథనం ప్రకారం ఈద్ల్ ఇఫ్తార్ని పురస్కరించుకొని కువైట్ పౌరులు కొంతమంది పండుగను పురస్కరించుకోవడం కోసం చెప్పేసి విదేశాలకు వెళ్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు సో అది విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది కానీ విదేశాల నుంచి కువైట్కి వచ్చే వంటి వారి సంఖ్య తక్కువగానే ఉంది వీళ్ళు చెబుతున్న లెక్కల ప్రకారం కువైట్ నుంచి ఈ నెల పది పన్నెండు నుంచి ఈ నెల ఇరవై తారీఖు లోపు ఈ మధ్య కాలంలో సుమారుగా ఒక రెండు వందల మూడు విమానాల్లో పదహారు వేల మంది కువైటి పౌరులు కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు అలాగే బయట దేశాల నుంచి కువైట్కి వచ్చే వారి సంకేతంగా చాలా తక్కువగా ఉంది ఒక రెండు వందల ఒక్క విమానాల్లో ఒక ఐదు వేల మంది మాత్రమే రా వస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు అంటే వీళ్ళందరూ ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది సో ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే కువైట్కి వచ్చే వారి సంఖ్య కన్నా కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంది సో ఇది మామూలుగా మన లాంటి వాళ్ళు సాఫర్కి వెళ్ళడానికి కాదు కువైట్ పౌరులు పండగను పురస్కరించుకొని విదేశాలకు వెళ్తున్నారు అందులోనే ఎక్కువగా ఏ దేశాలకు వెళ్తున్నారంటే టర్కీ దుబాయ్ కతార్ ఇవి మెజారిటీ దేశాలన్నమాట మిగతా దేశాలు కూడా వెళ్తున్నారు కానీ ఎక్కువ శాతం మంది ఈ దేశాలకు మాత్రమే వెళ్ళడం జరుగుతుంది కానీ కువైట్ ప్రభుత్వం మాత్రం హెచ్చరిస్తుంది సో బయట దేశాలకు వెళ్ళే వాళ్ళు చాలా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి లేదంటే కనుక వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ సమాచారం మేరకు గత వారంలో ఈ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు సుమారుగా ఒక పదహారు వేల రెండు వందల ఆరు మందికి చలానాలు రాసినట్టు వాళ్ళు చెప్తున్నారు అలాగే ఒక ఇరవై ఐదు కార్లను సీజ్ చేశారంట అలాగే ఒక ముగ్గురు నేతలుగా జైలుకి పంపించడం జరిగింది కాబట్టి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరిస్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ ట్రాఫిక్ నిబంధనలను పాటించండి అలాగే ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒక డౌట్ను అడడం జరుగుతోంది నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఈ నెల ఇరవై రెండో తారీఖు పైన ఎవరైతే కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్తారో అందులోనూ ఖాదీ వీసా కలిగిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటేనే పంపిస్తారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా సో దీని గురించి అందరికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి సో దీని గురించి మళ్ళీ ఒకసారి నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఇందులో ఉన్నటువంటి న్యూస్ ఏమిటంటే కువైట్కి సంబంధించిన పౌరులు అలాగే వారికి సంబంధించిన మొదటి డిగ్రీ బంధువులు అంటే వారి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ భార్య కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మరియు డొమెస్టిక్ వర్కర్స్ వీళ్ళు బయట దేశాలకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇందులో డొమెస్టిక్ వర్కర్స్ బయట దేశాలకు వెళ్ళేటప్పుడు అని చెప్పారు కానీ అందులో కువైట్ వాళ్ళతో పాటు వెళ్ళడం వల్ల లేదంటే మామూలుగా వెళ్ళే వల్ల అనే దాని గురించి క్లారిటీగా చెప్పలేదు వాళ్ళు కానీ దీని తర్వాత నేను చాలామంది అడిగి కనుక్కోవడం జరిగింది ఇందులో ఉన్నటువంటి క్లారిటీ ఏమిటంటే ఖాదీం వీసా కలిగిన వాళ్ళు కువైట్ పౌరులతో పాటుగా బయట దేశాలకు వెళ్ళేటప్పుడు ఉంటే కనుక వాళ్ళు తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది రెండవ పాయింట్ కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళేటటువంటి ఖాదిం వీజా కలిగిన వాళ్ళు తిరిగి మళ్ళీ కువైట్కి రావాలి అని వెళ్తుంటే కనుక వాళ్ళు కూడా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ మేము మళ్ళీ మేము కువైట్కి రావండి వెళ్తే చాలు అనుకున్నటువంటి మాత్రం మీరు వ్యాక్సిన్ తీసుకోకపోయినా సరే వెళ్ళచ్చు ఓకేనా క్లారిటీ వచ్చింది కదా కోవైటికి మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఖాదీ మీద కలిగిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సిన్ తీసుకొని వెళ్ళాలి మేము ఇంకా కోవైటికి రావండి మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే కనుక వ్యాక్సిన్ తీసుకోకపోయినా సరే వెళ్ళచ్చు సింపుల్ ఓకేనా ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే కనుక అయితే శూన్యవీజాల వాళ్ళ గురించి మాత్రం ఏం చెప్పలేదు వీళ్ళు ఏం చెప్పలేదు అంటే సూన్య వీజా వాళ్ళు తప్పనిసరిగా మీకు వ్యాక్సిన్ లేకుండా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఈ నెల ఇరవై రెండో తారీఖు నుంచి అమల్లోకి రాబోతుంది సో ఈ నెల ఇరవై రెండో తారీఖు లోపు దీనికి సంబంధించి ఇంకేదైనా కొత్త అప్డేట్స్ వస్తే కనుక నేను మీకు తప్పనిసరిగా అందజేస్తాను ఎందుకంటే ఈ రోజు పెట్టిన కానీ రేపు మళ్ళీ మారిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నెల ఇరవై రెండో తారీఖు లోపు దీనికి ఏదైనా కొత్త అప్డేట్స్ వస్తే నేను చెప్తాను కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే ఖాదీ వీసా వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి మళ్ళీ కోవైట్కి రావాలి అనుకునే ఉద్దేశం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కోవైట్లో వ్యాక్సిన్ తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది అలాగైతేనే పంపిస్తామని చెప్తున్నారు ఒకవేళ మేము రాము అని అడిగి ఉంటే వ్యాక్సిన్ అవసరం లేదు ఓకే అండి మన సబ్స్క్రైబర్స్ ఇంకా చాలా మంది ఒక డౌట్ ఉండడం జరుగుతోంది అన్న ప్రస్తుతానికి కోవైట్ నుంచి వెళ్ళే వాళ్ళకి అయితే వ్యాక్సిన్ తీసుకుని కంపల్సరీ వెళ్ళాలని చెప్తున్నారు కదా అయితే ఆల్రెడీ ఇండియాలో ఉండే వాళ్ళు నెక్స్ట్ కోవైట్కి రావాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఆల్రెడీ గతంలోనే కోవిట్ ప్రభుత్వం చెప్పడం జరిగింది కోవైట్కి వచ్చేట వాళ్ళు కోవైట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ చేసినటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తీసుకొని రావాల్సి ఉంటుందని చెప్తున్నారు సో ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి తప్పనిసరిగా వ్యాక్సిన్ అంటున్నారంటే బహుశా వచ్చేటప్పుడు తప్పనిసరిగా వందకి వంద శాతం వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుంటేనే కోవైట్కి రానిచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని రెడీగా ఉండండి ఎప్పటి సరే ఫ్లైట్స్ ఓపెన్ అయినప్పుడు మీకు ఈ అప్డేట్స్ అయితే మీకు అందిస్తాను అప్పుడు మీరు కోవైట్కి రావడానికి అవకాశాలు ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతోంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే కో ఇండియా నుంచి కోవైట్కి రావడానికి అయితే టికెట్స్ లేవు ఎందుకంటే ఫ్లైట్సే లేవు కాబట్టి కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి అయితే టికెట్స్ అందుబాటులో ఉన్నాయి అది డైరెక్ట్ ఫ్లైట్స్ కాదు వయా ఫ్లైట్స్ మాత్రమే అంటే ట్రాన్సిట్ ఫ్లైట్స్ వేరే దేశం మీదగా వెళ్లేటువంటి ఫ్లైట్స్ అంటే వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి కదా అలాంటి ఫ్లైట్స్ మాత్రమే ఉన్నాయి సో దానికి సంబంధించిన టికెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అలాగే ఖాదీ వీజా కలగిన వాళ్ళు ఎవరైతే మళ్ళీ కువైట్కి రావాలనుకుంటున్నారో వాళ్ళు వ్యాక్సిన్ తీసుకుని ఉంటేనే మీరు టికెట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే ఇప్పుడు టికెట్స్ తీసుకోకండి ఎందుకంటే కోవైట్ ప్రభుత్వం చెప్పింది కదా ఇరవై రెండో తారీఖు పైన వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని ఉంటేనే వాళ్ళని పంపిస్తాము కూడా వాళ్ళు రిటర్న్ రావాలనే ఉద్దేశం ఉన్నట్టయితే లేకపోతే ఉద్దేశం లేకపోతే అంటే రిటర్న్ రావాలనే ఉద్దేశం లేకపోతే వాళ్ళు వెళ్ళొచ్చు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పరిస్థితులు అయితే వెళ్దాల్చుకుంటున్నారో దాన్ని బట్టి మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి నెంబర్లు కూడా మీకు డిస్ప్లే ఇస్తున్నాను ఆ నెంబర్లు కాల్ చేసి మీరు పూర్తి వాళ్ళు కనుక్కొని మీరు టికెట్స్ తెచ్చుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి సుమారుగా రెండు వందల నలభై మూడు రూపాయలుగా ఉంది కువైట్కి సంబంధించిన ఆల్మూల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ప్రస్తుతానికి క్యూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే జనరల్గా మనం వాళ్ళకి సంబంధించిన ఎక్స్చేంజ్ సెంటర్కి వెళ్ళి అమౌంట్ పంపించాల్సి ఉంటుంది కదా అయితే ఇప్పుడు ఇలాంటి చేశారంటే సుల్తాన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి ఏటీఎం మిషన్లు కూడా పెట్టడం జరిగింది అంటే ఇక్కడ అమౌంట్ డిపాజిట్ చేయడానికి మాత్రం డ్రా చేసుకోవడం కాదు మీ దగ్గర కేనట్టు ఉన్నట్టయితే అయితే అక్కడికి వెళ్ళి మీరు మీ సొంతంగానే అమౌంట్ ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు ఒక గ్రాము బంగారం వచ్చి ఇరవై రెండు క్యారెట్లు బంగారం అయితే పదహారు దినార్ల ఏడు వందల యాభై పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినార్ల మూడు వందల అరవై యొక్క పిల్స్గా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ముందుగా కోవిట్ విషయానికి వచ్చినట్టయితే కోవైట్కి సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు నిన్న విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం కోవైట్లో నిన్న కొత్తగా ఒక పన్నెండు వందల యాభై మూడు కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఎనభై ఐదుకి చేరుకుంది ఇందులో ఒక పద్నాలుగు వేల తొమ్మిది వందల రెండు మంది వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా నిన్న సుమారుగా ఒక పన్నెండు వందల పదమూడు మంది వ్యాధి అధిక నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందల ఎనభై రెండుకు చేరుకుంది అలాగే దేశవ్యాప్తంగా నిన్న ఒక పదకొండు మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య పదహారు వందల ఒకటికి చేరుకుంది అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే కనుక మన భారతదేశంలో ముందుగా నిన్నటి విషయానికి చూసుకున్నట్టయితే నిన్న మన భారతదేశం మొత్తం మీద సుమారుగా మూడు లక్షల ఎనభై రెండు వేల ఎనిమిది వందల నలభై ఏడు కొత్త కరోనా కేసులు నమోదై అలాగే ఒక మూడు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది అనుక ఈ కరోనా నుంచి కోలుకోవడం జరిగింది అలాగే సుమారుగా ఒక మూడు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది ఈ కరోనా కారణంగా నిన్న చనిపోవడం జరిగింది అదే మన భారతదేశంలో ఇవాళ రిపోర్ట్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటివరకు మన భారతదేశంలో ఇవాళ సుమారుగా నాలుగు లక్షల ఆరు వేల మూడు వందల ఎనభై మూడు కొత్త కరోనా కేసులు నమోదై నాలుగు ఐదు రోజుల తర్వాత మళ్ళీ నాలుగు లక్షల ఐదునైనా కరోనా కేసులు దాటడం జరిగింది మన భారతదేశంలో అలాగే మన దేశంలో ఇవాళ సుమారుగా ఒక మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఐదు మంది అతనుకై కరోనా నుంచి కోలుకోవడం జరిగింది అలాగే సుమారుగా మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఎదుక ఈ కరోనా కారణంగా ఇవాళ చనిపోవడం జరిగింది మన దేశంలో ఇప్పటివరకు సుమారుగా ఒక పదహారు కోట్ల నాలుగు లక్షల తొంభై నాలుగు వేల నూట ఎనిమిది మందికి ఎనక ఈ కరోనా వ్యాక్సిన్స్ అందించడం జరిగింది మహారాష్ట్రలో గడిచిన ఇరవై నాలుగు గంటలలో యాభై ఏడు వేల ఆరు వందల నలభై కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో నలభై ఒక తొమ్మిది వందల యాభై మూడు కర్ణాటకలో యాభై వేల నూట పన్నెండు ఉత్తరప్రదేశ్లో ముప్పై ఒక వేల నూట పదకొండు తమిళనాడులో ఇరవై మూడు వేల మూడు వందలు ఢిల్లీలో ఇరవై వేల తొమ్మిది వందల అరవై అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు వేల రెండు వందల నాలుగు కేసులు చూపిన నమోద జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నమోదైనటువంటి ఇరవై రెండు వేల రెండు వందల నాలుగు కొత్త కరోనా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైనటువంటి మొత్తం కేసుల సంఖ్య పన్నెండు లక్షల ఆరు వేల రెండు వందల ముప్పై రెండుకి చేరుకుంది ఇందులో ఒక లక్ష డెబ్బై వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా పదకొండు వేల నూట ఇరవై ఎనిమిది మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి పది లక్షల ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బైకి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తం గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక ఎనభై ఐదు మంది వ్యాధి కారణంగా తోటి మొత్తం చనిపోయిన వారి సంఖ్య ఎనిమిది వేల మూడు వందల డెబ్బై నాలుగు చేరుకుంది ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఇరవై నాలుగు గంటలు నమోదైన కేసులు మనం జిల్లాల వరకు చూసుకున్నట్టయితే తూర్పుగోదావరి జిల్లాలో రెండు వేల మూడు వందల నలభై నాలుగు కేసులు మొదలై చిత్తూరు జిల్లాలో పదిహేడు వందల యాభై ఆరు గుంటూరులో పంతొమ్మిది వందల డెబ్బై రెండు పశ్చిమ గోదావరిలో పదమూడు వందల నాలుగు అనంతపురంలో రెండు వేల మూడు వందల నాలుగు విశాఖపట్నంలో రెండు వేల నూట పదమూడు నెల్లూరులో పన్నెండు వందలు కర్నూలులో పంతొమ్మిది వందల ఎనభై ఐదు శ్రీకాకుళంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు ప్రకాశంలో రెండు వేల ఒకటి కడపలో తొమ్మిది వందల మూడు కృష్ణాలో పదకొండు వందల ముప్పై ఎనిమిది విజయనగరంలో పన్నెండు వందల రెండు కేసుల చొప్పున నమోదు జరిగింది అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరు వేల మూడు వందల అరవై ఒక కొత్త కరోనా కేసులు నమోదై దీంతో కలిపి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండుకి చేరుకుంది ఇందులో ఒక డెబ్బై ఏడు వేల ఏడు వందల నాలుగు మంది ఈ వ్యాధి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా ఎనిమిది వేల నూట ఇరవై ఆరు మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒకటి చేరుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తం గడిచిన ఇరవై నాలుగు గంటల ఒక యాభై ఒక్క మంది కరోనా కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య రెండు వేల ఐదు వందల ఇరవై ఏడుకి చేరుకుంది తెలంగాణలో అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక పదిహేను కోట్ల యాభై నాలుగు లక్షల కేసుల మొదటంగా అందులో పదమూడు కోట్ల ముప్పై ఐదు లక్షల మంది కదా వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది అలాగే సుమారు ఒక ముప్పై రెండు లక్షల నలభై ఏడు వేల మంది అతనికై వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల కేసుల మొదకంగా అందులో అమెరికాలో నలభై రెండు వేల కేసులు మన భారతదేశంలో మూడు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల కేసులు బ్రెజిల్లో అరవై తొమ్మిది వేలు ఫ్రాన్స్లో ఇరవై నాలుగు వేలు టర్కీలో ఇరవై ఎనిమిది వేలు అలాగే జర్మనీలో పన్నెండు వేల కేసులు చొప్పున జరిగింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు ఇవాళగా మనకు కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది మొబైల్ షాప్లో పనిచేయడానికి కొంతమంది వర్కర్లు కావాలి అని చెప్తున్నారు మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు అయితే సూను మీద కలిగిన వాళ్ళైతే కనుక చాలా బెస్ట్ ఎందుకంటే వీళ్ళు అకామగడ్డ మార్చుకుంటారు కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ వచ్చి వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టడం జరిగింది ఒక కోయిట్ వాళ్ళంట్లో పనిచేయడానికి టెంపరవరీగా ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు ఒక ముసలావిడ వాళ్ళ కొడుకు మాత్రం ఆ ఇంట్లో ఉంటారు ఇద్దరే ఉంటారంట సో నాలుగు నెలలకు మాత్రమే ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తి అల కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సంస్కారం మనకి జహరాలోని తమి ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది ఒక మతంలో పని చేయడానికి బైక్ డ్రైవర్ కానీ కారు డ్రైవర్ కానీ ఎవరైనా సరే పర్లేదని చెప్తున్నారు ఒకరు కావాలంట దీనికి సంబంధించినటువంటి పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది కోయిట్ వాళ్ళకి సంబంధించి మజ్రాలో గొర్రెల దగ్గర కాపలాగా ఉండడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు పని చాలా తక్కువగా ఉంటుంది అలాగే మంచి జీతం ఇస్తారంట దీనికి సంబంధించినటువంటి పూర్తల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొనే వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టే జరిగింది ఒక కోయిట్ పని పనిచేయడానికి ఇద్దరు వర్కర్లు కావాలని చెప్తున్నారు ఇద్దరు క్లీనింగ్ కోసమే కావాలంట మంచి జీతాలు ఉంటాయని చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొనే వెళ్ళగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో షణిముఖ మణితేజ ఒకటో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది హబీబ్ రెహమాన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది కొండూరు శ్రవంతి ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఆద్విక రెండో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతోంది వీరితో పాటుగా సయ్యద్ లతీఫా అలీ ఆరో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతోంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఒక ఫ్రెండ్స్ ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకున్నాం అంతవరకు సెలవు జై హింద్